నమస్కారం మిత్రులారా. నేడు మన ఉపన్యాసంలో మనం నేర్చుకునే అంశం పేరు పని మరియు శక్తి, వర్క్ అండ్ ఎనర్జీ. ఈ ఉపన్యాసంలో మనం ఇప్పుడు చెప్పే అంశాలపై దృష్టి సారిస్తాం. పని మరియు దాని శాస్త్రపరమైన అర్థం గురించి, ఒక ప్రక్రియలో పనిని ఎలా కనుక్కోవాలనే దానిపై సాధన, శక్తి గురించి, శక్తి బదిలీ మరియు పని గురించి, గతిశక్తి మరియు స్థితి శక్తి గురించి. శక్తి నిత్యత్వం గురించి, సామర్థ్యం గురించి, శక్తి వనరుల గురించి, వాటిలో రకాల గురించి. మనం ముందుగా తెలుసుకునే అంశం పేరు పని, ఆంగ్లంలో వర్క్. రోజువారీ జీవితంలో ఎన్నోసార్లు పని అనే పదాన్ని వింటాం, మరియు మనకున్న జ్ఞానంతో మనం ఎన్నో విషయాలను పని కింద పరిగణిస్తాం. కానీ శాస్త్రీయపరంగా అవన్నీ పనులేనా? ఉదాహరణకు చదవడం, కంప్యూటర్పై పనిచేయడం వంటివి. వీటిని మనం పనులు అనుకుంటాం, కానీ శాస్త్రీయపరంగా వీటిని పనుల కింద పరిగణించము. పని యొక్క శాస్త్రీయ అర్థం, ఆంగ్లంలో సైంటిఫిక్ మీనింగ్ ఆఫ్ వర్క్. పని అనే పదం పట్ల మనకున్న భావనకు శాస్త్రీయపరమైన అర్థానికి గల భేదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని ఒకసారి పరిశీలించండి. ఒక వ్యక్తి ట్రాలీని లాక్కెళ్ళడం, ఇక్కడ ఆ వ్యక్తి ట్రాలీపై బలం పెట్టడం వల్ల ట్రాలీ ముందుకు కదులుతుంది. అదే ఒకవేళ బలం పెట్టకపోతే ఆ ట్రాలీ ముందుకు కదలదు. దీన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇక్కడ చూసినట్టయితే వీరందరూ గోడను నెట్టడానికై దానిపై బలం పెడుతున్నారు. కానీ ఆ గోడ గోరంత కూడా కదలలేదు. ఈ ఉదాహరణని పైన ఉదాహరణతో పోల్చుదాం. పై రెండు ఉదాహరణలను పోల్చినట్టయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఒక ఉదాహరణలో ప్రయోగించిన బలం వల్ల ఎటువంటి కదలిక లేదు, అంటే అంతమంది వ్యక్తులు ఆ గోడపై బలం పెట్టిన తర్వాత కూడా అందులో కొంచెం కూడా కదలిక కనబడలేదు. మరో ఉదాహరణలో వ్యక్తి ట్రాలీపై బలం ప్రయోగించడం వల్ల దానిలో కదలిక ఏర్పడింది. దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, బలం పెట్టడం వల్ల ఆ వస్తువు కదలొచ్చు, కదలకపోవచ్చు. ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం. ఒక వస్తువుపై స్థిరమైన బలం ఎఫ్ ప్రయోగించి దానికి బలం ప్రయోగించిన మార్గంలో కొంత దూరం ఎస్, ఆంగ్లంలో డిస్ప్లేస్మెంట్, కదిలించాం అని భావిద్దాం. విజ్ఞానపరంగా బలం మరియు బలం ప్రయోగించిన దశలో వస్తువు జరిగిన దూరాల లబ్ధాన్ని పని అని అంటారు. అనగా పని, ఆంగ్లంలో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ ఎఫ్ అనేది బలం మరియు ఎస్ అనేది బలం ప్రయోగించే దశలో అది కదిలిన దూరం. ఇప్పుడు రకరకాల ప్రక్రియల్లో పనిని ఎలా కనిపెట్టాలనే దాని మీద సాధన. ఒక పిల్లవాడు 50 న్యూటన్ల బలాన్ని ప్రయోగించి బలం ప్రయోగించిన దిశలో ఒక పుస్తకాన్ని 5 మీటర్ల దూరం కదిపాడు. ఈ ప్రక్రియలో
ఆ పిల్లవాడు చేసిన పని ఎంత? మనకు తెలిసినది జరిగిన పని W ఈజ్ ఈక్వల్స్ టు బలం ఇంటూ దూరం. బలం 50 న్యూటన్లు, జరిగిన దూరం 5 మీటర్లు. కాబట్టి పని ఈజ్ ఈక్వల్స్ టు 50 న్యూటన్లు ఇంటూ 5 మీటర్లు. పని ఈజ్ ఈక్వల్స్ టు 250 న్యూటన్ మీటర్లు, లేదా పని ఈజ్ ఈక్వల్స్ టు 250 జౌళ్ళు. పని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు శక్తి, ఆంగ్లంలో ఎనర్జీ. శక్తి మన నిత్య జీవితంలో ఎన్నో సందర్భాల్లో శక్తి అనే పదాన్ని వాడతాం. ఉదాహరణకు, తను చాలా శక్తిమంతుడు, నా శక్తి నశించింది. ఇంకా మరెన్నో సందర్భాల్లో వాడతాం. కానీ శాస్త్రీయ పరంగా శక్తి యొక్క నిర్వచనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రంలో మనకు కనిపించేది కీ ఇచ్చే బొమ్మకారు. ఒక బొమ్మకారుకు కీ ఇవ్వకుండా నేలపై ఉంచితే అది కదలదు, కీ ఇచ్చాక కింద పెడితే నడుస్తుంది. ఇలా పనిచేయడానికి కావాల్సిన దాన్ని శక్తి అంటారు. కీ ఇవ్వకముందు ఆ బొమ్మకారుకి శక్తి లేదు, కీ ఇవ్వంగానే దానికి శక్తి వచ్చింది. పని చేయగలిగే ప్రతిమ ఒక్కొక్క వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. ఒక 20 కిలోగ్రాముల బస్తాను పిల్లవాడు లేపలేకపోవచ్చు, కానీ ఒక పెద్దవాడు దాన్ని ఇట్టే ఎత్తేస్తాడు. అదేవిధంగా వివిధ వస్తువుల పనులు చేయగలిగే ప్రతిమ వాటి స్థితి పైన, వాటి స్థానాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు పని చేయడానికి గల శక్తి వివిధ మార్గాల్లో లభిస్తుంది. శక్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శక్తి బదిలీ మరియు పని గురించి తెలుసుకుందాం. ఆంగ్లంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్. శక్తి బదిలీ మరియు పని. పని చేయడానికి శక్తి అవసరం. అలాగే ఒక వస్తువు పనిచేసేటప్పుడు శక్తి కోల్పోతుంది కూడా. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒక వస్తువు యొక్క స్థితి లేదా స్థాయిలో మార్పు జరిగినప్పుడు మాత్రమే పని చేయబడింది అని అంటాము. ఒక వస్తువు మీద పని చేసిన బలం ఆ వస్తువుకు శక్తిని బదిలీ చేయడం వల్ల దాని స్థితి లేదా స్థాయి మారుతుంది. అంటే ఒక వస్తువుపై పని జరిగినప్పుడు దాని శక్తిలో మార్పు వస్తుంది. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇక్కడ ఆ పనివాళ్ళు చేసే పని ఆ రాయి యొక్క శక్తిలా మారి ఆ రాయి యొక్క స్థితి మారుతుంది. ఇదే కాక మన నిత్య జీవితంలో ఇంకెన్నో ఉదాహరణలు మనం మన కళ్ళారా చూస్తుంటాం. వాటిలో మనం గ్రహించాల్సింది పని అనేది శక్తిలా మారుతుందనే విషయాన్ని. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న అంశం పేరు శక్తి బదిలీ మరియు పని. ఇప్పుడు గతిశక్తి మరియు స్థితి శక్తి గురించి తెలుసుకుందాం. ఆంగ్లంలో కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ముందుగా మనం తెలుసుకునేది గతిశక్తి గురించి. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఒక గోళాన్ని అత్యంత వేగంగా ఒక డబ్బా వైపు వదలండి. ఆ డబ్బా ఆ తరువాత ఎంత దూరం వెళ్తుందో గమనించండి. ఈసారి గోళం యొక్క వేగాన్ని తగ్గించి మళ్ళీ ఆ డబ్బా వైపు విసురండి. తరువాత దాని దూరాన్ని గమనించండి. పై ప్రయోగం ఆధారంగా మనం ఏం చెప్పవచ్చంటే,
కదిలే వస్తువులకు కూడా పనిచేయగలవని. వాటికి ఎక్కువ వేగం ఉంటే అవి ఎక్కువ పనిచేయగలవు, లేకుంటే తక్కువ పనిచేస్తాయి. ఒక వస్తువు యొక్క గతి శక్తి కనుక్కోవడానికి కావలసిన సూత్రం KE = mv² / 2. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క బరువు, v అనేది దాని యొక్క వేగం. ఒక వస్తువుకు గమనం వల్ల కలిగే శక్తిని గతి శక్తి అంటాం. ఈ చిత్రాన్ని గమనించండి. ముందు u అనే వేగం ఉన్న ఒక వస్తువు మీద w అనే పని చేస్తే దానికి వచ్చే కొత్త వేగం v కనుక్కోవడానికి గల సూత్రం w = m(v²-u²/2). ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క బరువు, v అనేది దానికి వచ్చే కొత్త వేగం, u అనేది పనిచేయకముందు దానికి ఉన్న వేగం. ఇప్పుడు స్థితి శక్తి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుపై పని జరిగినప్పుడు ఆ వస్తువులో శక్తి స్థితి శక్తి రూపంలో నిలువ ఉంటుంది. ఇటువంటి సందర్భాలను నిత్యం జీవితంలో అనేకం చూసుంటాం. ఉదాహరణకు బొమ్మ కారులో కీ తిప్పి దాన్ని నిల్వ చేసిన శక్తి స్థితి శక్తి. విల్లుని లాగి ఉంచినప్పుడు బాణానికి ఉన్న శక్తి స్థితి శక్తి. చివరిగా చెప్పేదేంటంటే, ఒక వస్తువు దాని ఆకారం లేదా స్థలం ద్వారా పొందే శక్తిని స్థితి శక్తి అంటారు. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇందులో మనం రెండు డబ్బాలను చూడవచ్చు. ఒకటి ఎరుపు రంగు డబ్బా, రెండవది నీలం రంగు డబ్బా. ఎరుపు రంగు డబ్బా నేలపై ఉంది, కానీ నీలం రంగు డబ్బా గాలిలో ఉంది. ఎరుపు డబ్బా కింద ఉండడం వల్ల దానికి ఎటువంటి స్థితి శక్తి లేదు. నీలం డబ్బా హెచ్చెత్తులో ఉన్నట్లయితే దాని యొక్క స్థితి శక్తి కనుక్కోవడానికి గల సూత్రం PE = mgh. గతిశక్తి మరియు స్థితి శక్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు శక్తి నిత్యత్వం, ఆంగ్లంలో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నిత్యత్వం. ప్రకృతిలో అనేక విషయాల్లో శక్తి ఒక రూపం నుండి మరో రూపంలోకి మారుతుంది. సూర్యుడి నుంచి వచ్చే శక్తి, సౌరశక్తి నుండి ఉష్ణశక్తి మరియు కాంతిశక్తి రూపంలోకి మారుతుంది. యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం. శక్తి సృష్టింపబడదు, నాశనం కాదు, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. దానినే శక్తి నిత్యత్వం అంటారు. ఒక వస్తువు మీద బాహ్యంగా ఎటువంటి బలం ప్రయోగింపబడకుంటే దాని యొక్క యాంత్రిక శక్తి మారదు. ఇదే యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం. ఇప్పటిదాకా శక్తి నిత్యత్వం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు సామర్థ్యం, ఆంగ్లంలో పవర్. ఈ రెండు చిత్రాలని ఒకసారి గమనించండి. మొదటి దానిలో ఒక ముసలాయన రిక్షాని, రెండవ దానిలో ఒక యువత రిక్షాని తొక్కుతున్నారు. ఇద్దరు రిక్షా తొక్కి ఒక మూల నుండి మరో మూలకి వెళ్ళగలరు, కానీ యువత తొందరగా చేసేది ముసలాయన నెమ్మదిగా చేస్తారు. దీనిని బట్టి మనం ఏం చెప్పవచ్చంటే యువతకు సామర్థ్యం ఎక్కువ అని. అయితే పై ఉదాహరణను పరిశీలించి సామర్థ్యం అంటే ఏంటో తెలుసుకుందాం. సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద. పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటుని సామర్థ్యం అంటారు. సామర్థ్యం పని బై సమయం. P = w/t.
ఇప్పుడు మనం నేర్చుకునే అంశం పేరు శక్తి వనరులు. ఆంగ్లంలో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సాధ్యమైనంత ఎక్కువ కాలం వరకు శక్తిని అందించే వనరులను శక్తి వనరులని అంటాం. ఒక వనరును మంచి శక్తి వనరుగా ఎప్పుడు గుర్తిస్తాం? చౌకగా మరియు అందరికీ వీలుగా ఉండేటట్టు ఉన్నప్పుడు, రవాణా నిల్వ మరియు వినియోగాలకు వీలుగా ఉన్నప్పుడు, అస్సలు కాలుష్య కారణం కానిది లేదా తక్కువ కాలుష్య కారణం అయ్యేది మరియు వాడుకలో పొదుపైనదిగా ఉండాలి. ఇంధనాలు: కిరోసిన్, కట్టెలు, పెట్రోలియం, బొగ్గు వంటి వనరులను ఇంధనాలు అంటారు. ఈ ఇంధనాలలో చాలా వరకు భూమిలో లభిస్తాయి, కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలని అంటారు. మొక్కలు, జంతువుల వంటి జీవరాశులు చనిపోయిన తరువాత వాటి కళేబరాలు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో పాతుకుపోయి ఉండడం వల్ల వీటిపై శిలలు, ఇసుక, మట్టి వంటి పొరలుగా ఏర్పడతాయి. వీటికి ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో భూమిలోని అత్యధిక పీడనం, రసాయన చర్యలు మరియు బ్యాక్టీరియా చర్యలు వల్ల ఈ శిలాజలాలు శిలాజ ఇంధనాలుగా ఏర్పడతాయి. సారాంశం: ఒక వస్తువుపై పని జరిగిందని చెప్పాలంటే రెండు నిబంధనలు పాటించాలి. మొదటిది, వస్తువుపై బలం ప్రయోగింపబడాలి. రెండవది, వస్తువు స్థానభ్రంశం చెందాలి. ఒక బలం వల్ల ఒక వస్తువుపై జరిగిన పని, ఆ బల పరిమాణం వస్తువు స్థానభ్రంశంల లబ్ధానికి సమానం. W=F×S. ఈ సూత్రం స్థానాంతర చలనంలో ఉన్న వస్తువులకు మాత్రమే సరిపోతుంది. పనికి పరిమాణం ఉంది, దిశ లేదు, కావున పని అదిశ రాశి. పని ధనాత్మకంగా ఉంటే ఏ వస్తువు పైన అయితే పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని గ్రహిస్తుంది. పని ఋణాత్మకంగా ఉంటే ఏ వస్తువు పైన అయితే పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని కోల్పోతుంది. ఒక వస్తువులోని శక్తి దాని స్థానం మరియు స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుపై పని జరిగినప్పుడు దాని శక్తి మారవచ్చు. సూర్యుడు ఒక పెద్ద శక్తి జనకం. అనేక ఇతర శక్తి జనకాలు దానిపై ఆధారపడతాయి. ఒక వస్తువు దాని చలనం వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటారు. ఒక వస్తువు దాని స్థానం లేదా ఆకారం వల్ల పొందే శక్తిని స్థితి శక్తి అంటారు. శక్తి సృష్టింపబడదు, నాశనం చెందదు, కేవలం ఒక రూపం నుండి మరో రూపంలోకి మారుతుంది. ఇదే శక్తి నిత్యత్వ నియమం. పని జరిగే రేటును లేదా శక్తి బదిలీ రేటును సామర్థ్యం అంటాం. దీనితో మన ఉపన్యాసం ముగుస్తుంది.